ముగ్గురు సజ్జనాలా ఉందిరా. గాలికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? జనాభా లెక్కలో నీ పేరు తీసేయాలి. ఎవరా మీరంతా? నీ పాలిటీ ఎముళ్ళం. మేమెవరో నీకు తెలీదా? రే దీనికి మన విషయం తెలీదురా, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అరే రెడ్డి చెప్పరా చెప్పరా. దీన్ని ఇంట్లో ఏమి చేయకూడదురా, బయటికి తీసుకెళ్లి దీన్ని పని పడదాం. ముదృష్టిపోలారా, మీ కోర్టులో సాక్ష్యం చెప్తారా? మీరేం చేస్తారా? కొజ్జాగలారా? మేమంతా కొజ్జాగాళ్ళమే. అవును గురు. నీ కొడుకు నీ మోడిగా పుట్టాడా లేక రంగు మొడుగు పుట్టాడా? అమ్మా నువ్వు నరసింహనాయుడువా? నీట కట్టై పద్ధతి జాగ్రత్త. పోబే దేవా. సార్ కాళీ ఏమయ్యాడు? సూపరింటెండెంట్ గారి నుంచి పోలీసులు వదిలిపెట్టాను సార్. అది అడగడానికి నువ్వెవరు? వాడు తాళి కట్టిన ఆలివా లేక ఉంచుకున్న సానివా? పాలినో సానినో మీకు అనవసరం. అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి. నాకు ప్రశ్నలు అడగటమే అలవాటు, జవాబిచ్చే అలవాటే లేదు. నువ్వు పెద్ద లీగల్ పాయింట్లు అడుగుతున్నావే, నువ్వేమన్నా లాయర్వా? కాదు, ప్రశ్న పోతుంది. ఇప్పుడు ఆయన లవ్వర్ని, త్వరలో ఆయన లైఫ్ పార్ట్నర్ అవుతాను. ఐ సీ. అయితే నువ్వు హెడ్లైన్స్ లో అచ్చవేయించు నీ కాబోయే మొగుడు ఒక నరహంతకుడని. మీరంటున్నది అబద్ధం. అయితే రేపు కోర్టుకు రమ్మా, నిజమేంటో నీకు తెలుస్తుంది. చట్టం మీకు మాత్రమే కాదు మాకు తెలుసు. రవి, ఆయన అంటున్నది నిజమేనా? సుధా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నేనే నేరం చేయలేదు, నేను నిరపరాధిని. అయితే మీ అమ్మ కాళీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినందుకు వాళ్ళు పన్నిన వ్యూహం ఇది. దీనికి నా కలంతో జవాబు చెప్తాను. రవి, నువ్వేమా ధైర్యపడకు, ధైర్యంగా ఉండు. నీకు వేలిచ్చి తీసుకువెళ్లే పూచి నాది. గన్నులకి కత్తులకి లొంగని ఈ కాకి నీ దగ్గరున్న పెన్నుకి భయపడ్డు. ఈ పెన్నులో ఉన్నది ఇంకు కాదు, యాసిడ్. ఈ యాసిడ్ పవర్ ముందు కాది కాకి కాషాయం అన్ని కాలి బూడిదైపోతాయి. సీ యూ అగైన్. చూడాలి, తృప్తిగా కనబడడం చూడడానికి నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఆయన్ని బేలి మీద తేవడానికి ఏర్పాట్లు చేశా. నువ్వు దిగులు పడకుండా ఫోన్ చేయ. లేదమ్మా, నాకు రవిని చూడాలనిపిస్తుంది. అత్తయ్య, ఒక్క ముద్దైనా తినట్టయ్యా. నిజంగా నిజంగా రవి వస్తాడా అమ్మా? ఖచ్చితంగా వస్తాడు. నవ్వుతారు? వద్దు, నీ కొడుకు వచ్చేదాకా ఒక గుక్కెడు మంచి నీళ్లు కూడా తాగదు. కొడుకును చూడాలనుందమ్మా, నా కొడుకును చూడాలనుంది. ఇదిగో బెయిల్ ఆర్డర్, ముందు నా క్లయింట్ ని రిలీజ్ చేయండి. ఏ మిస్టర్, నువ్వు పోజు కొట్టి పెద్ద స్టైల్ గా మాట్లాడడానికి ఇది మీ అత్తారిల్లు కాదు, దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. ఈ నల్లకోటకి ఫైర్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ అన్ని ఒకటే. న్యాయం కోసం వాదించే న్యాయవాదులంటే మాకెంతో గౌరవం ఉంది. ఇలాంటి క్రిమినల్స్ ని విడిపించడం కంటే. ఆఫీసర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అతను ఇంకా ముద్దాయే, అపరాధి కాదు. కరెక్ట్. దేవా సార్, రిలీజ్ హిమ్.
అపార్ట్మెంట్ మాకు లాఠీ బెల్ట్ బూట్లు ఇచ్చింది. పాలిష్ చేసి షోకేస్ లో ఉంచడానికి కాదు, ఇలాంటి ర్యాప్టర్స్ తాట తీయటానికి. నీకు నల్లకోటు వేసుకోవాలని మోజుగా ఉంటే బుర్ఖా వేసుకుని తిరుగు. నీతి నిజాయితీగా ఉండే లాయర్స్ పరువు తీయకు. నౌ యు గెట్ అప్. ఆఫీసర్, నీ ప్రశ్నకు జవాబు నేను కోర్టులో చెప్తాను. రవి, మీరు చేసిన ఉపకారం నేను ఈ జన్మలో మర్చిపోను. ఇది ఉపకారం కాదు రవి, మనిషి సాటి మనిషికి చేసే సహకారం. సార్, నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మని చూడాలి సార్. ఇప్పుడు ఆవిడ మీ ఇంట్లో లేదు రవి, హాస్పిటల్లో ఉంది. అమ్మా, అమ్మా, షీ ఈజ్ అన్కాన్షియస్. మీ అమ్మగారికి బ్రెయిన్ ట్యూమర్ అన్న విషయం డాక్టర్ గారు నాతో చెప్పారు. దానికి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండరవి. రా వెళ్దాం, ఆవిడ డిస్టర్బ్ చేయకు. రా. మీరు నాకు ఫ్రెండు కాదు, చుట్టమో కాదు, అయినా ఈ పరాయి వాడికి ఇంత సాయం చేస్తున్నారే. మీరు మనిషి కాదు సార్, నా పాలిట దేవుడు. ఆ సుప్రీం పవర్ ముందు మనం నిమిత్త మాత్రులం. నువ్వు కృతజ్ఞత చెప్పాల్సింది నాకు కాదు, ఆ పుణ్యాత్ముడికి, ధర్మాత్ముడికి. థ్యాంక్ యూ సార్. రవి, నీకు బెయిల్ ఇచ్చి విడిపించినారు. ఈ పుణ్యాత్ముడే సుధా.